ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి। మనసులోని చెడు సంస్కారాలను రూపుమాపేది ఎలా? ఏదైనా ఒక కర్మను మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఏర్పడిన మనఃప్రవృత్తినే సంస్కారం అంటారు। చాలాకాలం గారాబం చేయడం వల్ల మనపై ఆసక్తిని పెంచుకుని మనల్ని అంటిపెట్టుకుని ఉండే పెంపుడు కుక్కల లాంటివే ఈ సంస్కారాలు। ఉన్నట్లుండే అకస్మాత్తుగా ఒకనాడు వీటిని పారద్రోలాలంటే సాధ్యం కాదు। వీటి నుంచి మనం తప్పించుకుంటూ ఉండాలి। ఇవి మనల్ని సమీపించిన నాడు వాటిపై దాడి చేసి దూరంగా తరిమివేయాలి। కాబట్టి ముందుగా చేయవలసింది ఏమంటే మన చెడు సంస్కారాల గురించి ఎరుక కలిగి ఉండడం, వాటిని పురికొల్పే సందర్భాల నుంచి తప్పించుకోవడం, ఇది ఒక సుడిగుండాన్ని ఎదుర్కోవడం లాంటిదే। తెలుసో తెలియకో ఒకసారి దానిలో చిక్కుకుంటే మనం నిస్సహాయులమే సుమా। కానీ మన ముందున్న ఆ సుడిగుండం గురించి మనకు తెలిసి ఉన్నప్పుడు, దాని నుంచి తప్పించుకోవాలన్న కోరిక దృఢంగా ఉన్నప్పుడు దాని దరిదాపులకు కూడా పోకూడదు। అయితే కేవలం కళ్ళు మూసుకుంటే సరిపోదు, భయంతో తలను ఇసుకలో దోర్చడం ద్వారా ఉష్ణపక్షి ప్రమాదాలకు తావిస్తుంది। మన అంతరాళం నుంచే ఈ చెడు సంస్కారాలను ఎదుర్కోవడం అనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం। యోగ సూత్రాల సృష్టికర్త అయిన పతంజలి మహర్షి చెప్పినట్లు ఈ చెడు సంస్కారాలను మరింత లోతైన స్థాయిలో పరిష్కరించేందుకు వాటికి వ్యతిరేకమైన మంచి సంస్కారాలపై మనసును ఏకాగ్రపరచడమే మార్గం। మంచి సంస్కారాలకు నిదర్శనాలైన వ్యక్తులపైన లేదా విషయాలపైన మనస్సును లగ్నం చేయవచ్చు, కానీ భగవంతునిపై దృఢ విశ్వాసం ఉన్న వ్యక్తి విషయంలోనైతే ప్రార్థన ధ్యానం లాంటివి సాధన చేస్తూ దేవునితో మమేకమవ్వడం ఉత్తమం। పాప ప్రవృత్తి నుంచి బయటపడేందుకు భగవద్గీత ఇలా మార్గం చూపుతుంది। ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవే పాప ప్రవృత్తికి నిలయాలు। ఇవి జ్ఞానాన్ని ఆవరించి జీవుణ్ణి వంచిస్తాయి। అందువల్ల ఇంద్రియాలను ఆదిలోనే నియంత్రించడం ద్వారా పాప నివృత్తి కావించవచ్చు। భోగ విషయాల కన్నా ఇంద్రియాలు, ఇంద్రియాల కన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా ఆత్మ శ్రేష్టమైనవి। ఆత్మ ఆధారంగా మనస్సును వశపరచుకోండి, విషయ లాలస రూపంలో దాగిన శత్రువును నాశనం చేయండి। మన మనస్సులోని ప్రతి చర్యలపై దృష్టి పెడుతూ కేవలం సాక్షిగా వాటిని గమనించడం ద్వారా వాటి ప్రభావం నుంచి బయటపడగలుగుతాం। కాబట్టి మన ఇంద్రియాలు ఒక భోగ వస్తువు మాయలో పడకుండా వాటిని బయట నుంచి పరిశీలించగలిగినప్పుడు, లేదా మన బుద్ధి మనస్సులోని ఒక ముద్రను పరిశీలిస్తూ దానితో తనను తాదాత్మ్యపరచుకోకుండా వివేకం చూపగలిగినప్పుడు మనలోని భావాన్ని లేదా సంస్కారాన్ని జయించగలుగుతాం। మనలోని సంస్కారాలపై పట్టు సాధించాలంటే కేవలం సాక్షిభూతంగా నిలవడమే మార్గం। బుద్ధి శ్రేష్టమని చెప్పడం ద్వారా భగవద్గీత చెబుతున్నది ఇదే, సూక్ష్మంలోనే శ్రేష్టత్వం, తద్వారా స్థూల విషయాలను సాక్షిగా పరిశీలించే సుగుణం దాగి ఉన్నాయి। సాక్షిగా చూడటం అంటే దేనితోనూ తాదాత్మ్యం చెందకపోవడం, తద్వారా స్థూలంలోని మాలిన్యాల నుంచి తప్పించుకోవడం। కానీ ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధి కన్నా ఉన్నతమైనది, జీవులందరిలోనూ వెలుగుతున్న దివ్యకాంతి పుంజము ఆ భగవంతుడే, ఆయన చలువ వల్లే ఈ జగత్తంతా నడుస్తున్నది। అందువల్ల మనం ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ద్వారా హృదయపూర్వక ప్రార్థన ధ్యానాలతో దేవుని వైపు మరలాలి। చివరకు చెడు సంస్కారాల నుంచి మనకు విముక్తిని ప్రసాదించేది ఆయనే। అరుణాచలం। మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి।